హాయ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము ఈ సీజన్లో పనస కూడా వస్తుంది కదా, సో ఇయర్ మొత్తానికి పనస ఇంటికి తెచ్చేసుకున్నాం. సో దాని కష్టాలన్నమాట. మేము పెరుగు పెంచడానికి వీడియోస్ చూసాం, పనసకాయ కట్ చేశారు వాళ్ళు, అప్పటి నుంచి మాకు తినాలి తినాలి అనిపించి తెచ్చుకున్నామన్నమాట. సో తమ్ముడు ఇంకా యూకి డాడీ ట్రై చేస్తున్నారు పనసకాయ కట్ చేయడానికి. బాగా పండిపోయింది కాబట్టి కొంచెం ఈజీ అయింది. పనసపండు ఎంతమందికి ఇష్టం చెప్పండి. నాకైతే చాలా ఇష్టం, బట్ చాలామందికి నచ్చదు దాని స్మెల్ వల్ల. ఐ డోంట్ నో, నాకు ఆ స్మెల్ కూడా బాగా నచ్చుతుంది. ఇంట్లో అందరికీ ఇష్టమే పనసపండు అంటే. ఫస్ట్ దాన్ని కొంచెం ప్రెస్ చేయి, మొత్తం అంటుకోలేదు. నాకు సో ఫైనలీ ఈజీగానే మేము కోసేయగలిగాము. చాలా చిన్న చిన్నగా ఉన్నాయి పనులు, బట్ టేస్టీగానే ఉండింది. అండ్ దీని తర్వాత ఒక చాలా ఫన్నీ వీడియో పెడతాను. ఏంటి అంటే, నేను యూకి కలిసి ఒక స్వీట్ రెసిపీ చేశాము. యూకికి కాజు కట్లీ, అదే కాజు బర్ఫీ వస్తుంది కదా, అది తినాలనిపిస్తుందంట. అందుకనేసి ఇద్దరం కలిసి కాజు బర్ఫీ చేశాము. చాలా ఈజీ రెసిపీ, చాలా బాగా వచ్చింది. మోస్ట్లీ యూకి కూడా నాతో పాటు చేశారన్నమాట. ఇట్స్ లైక్ 50-50% ఇద్దరం కలిసి కుక్ చేసాం. ఏం చేస్తున్నావు కదయ్య? వంట చేస్తున్నా. ఏమంట చూపిస్తున్నా? అది కూడా చూపిస్తా. డైమండ్ స్వీట్. డైమండ్ స్వీటా? ఏమేమి వేసాం ఇప్పుడు అందులో? మరో చూపి. క్యాషూ నట్స్. క్యాషూ నట్స్ గ్రైండ్ క్యాషూ నట్స్. ఇంకా షుగర్ తీసుకొని పాన్ లో వేసి వాటర్ వేసి మిక్సింగ్ మిక్సింగ్ చూపించు. ఇలా మిక్సా? ఇలా మిక్స్ చేయాలా? ట్రై చేస్తున్నావా? కాజు స్వీట్ తినాలని ఉందంట. సరే, ఈ యాంగిల్ ఓకేనా? ఇంకేదన్నా మార్చాలా? సాటిస్ఫైడా? యాంగిల్స్ ఎలా సెట్ చేయాలో నేర్పిస్తున్నాడు. ఎలా అవుతుంది అంటమ్మా చెప్పు. ఇలా బబులి బబులి అవుతుంది. అవుతుంది అంతే, చూపిస్తాను. అలా అవ్వాలా? ఇంకా కలపాలండి. సో రెసిపీ వచ్చేసి హెబాస్ కిచెన్లోది చూసి ఫాలో అయ్యాం. చాలా సింపుల్. ఇప్పుడు షుగర్స్ అన్ని తీగ పక్కన వచ్చేలాగా చేస్తున్నాం అన్నమాట. క్యాషూ నట్స్ పౌడర్ చేసి పెట్టేసాం. కలపాలి అమ్మా. నై సో దీని వల్లనే స్మూత్ అవుతుంది. తర్వాత ఇలా ఇప్పుడు ఏం చేస్తామో ఇంకా చెప్పలే నువ్వు. అరే, ఎందుకన్నీ అలా మర్చిపోతా? మర్చిపోయావా?
చేస్తే బాగా ఎలా చేశారని వీడియో పెట్టుకుంటారు. ఒక వీడియో తీయాలంటే ఇంత డిస్టర్బెన్స్ ఉంటుంది. వీడియోలో యూకి ఉన్నాడు కాబట్టి వీడియో డిస్టర్బెన్స్ లేదు, లేదంటే వాడిది స్టార్ట్ అవుతుంది డిస్టర్బెన్స్. యోగా క్లాస్, పెయింటింగ్ క్లాస్ కదా. సో అక్కడ దాకా చేసేసి యూకి వాడి యోగా క్లాస్ అటెండ్ అవ్వడానికి వెళ్ళాడు. అండ్ దిస్ ఈజ్ ద ఫైనల్ అవుట్కమ్. బాగా వచ్చింది, మంచి షేప్. ఒక్కటి ఇంకొద్దిగా నేను జాగ్రత్తగా కట్ చేస్తే వచ్చేదేమో. అండ్ కాజు కాస్త ఇంకా మెత్తగా చేస్తుంటే బాగా క్రంచ్ కూడా ఉండకుండా ఇంకా సాఫ్ట్గా ఉండేది. ఎలా ఉంది, నచ్చిందా? స్వీట్ స్టాల్ బయట తెచ్చేదానిలాగా ఉందా, కొంచెం డిఫరెంట్ ఉందా? అసలు వాడు ఎలా ఉంది అని కూడా చెప్పట్లేదు. వాడి హ్యాపీ డ్యాన్స్ అనమాట, అంత నచ్చింది వాడికి. మామూలుగానే ఈ స్వీట్ ఇష్టం అండ్ మనం చేసేసరికి ఇంకా ఇంకా బాగా నచ్చింది అనమాట. చూడండి ఎలా డ్యాన్స్ చేస్తున్నాడో. అక్కడ క్లాస్ వదిలేసి వచ్చి మరీ తినడానికి రెడీ అయ్యాడు. ఇంకా తినేసి ఇలా హ్యాపీ హ్యాపీగా డ్యాన్స్ చేస్తున్నాడు. చాలా బాగుంది. మీకు ఒకవేళ క్రంచ్ తగులుతుంటే బాగుంటుంది అంటే కాజు గట్టిగా మెత్తగా పట్టకండి, ఇలా చాలా బాగుంది. మెత్తగా పడితే సేమ్ స్వీట్ స్టాల్లో దొరికేదానిలాగా ఉంటుంది అనమాట. సో చాలా చాలా ఈజీ. కాజు పౌడర్ చేసామా, షుగర్ పాకం పెట్టామా, కలిపేసామా, అంతే. నానికి చూపించు, ఏదో వచ్చింది డైమండ్ స్వీట్. టేస్ట్ చూడండి అత్తయ్య గారు. చాలు నాన్న, నువ్వు అది అయిపోయాక ఇస్తాను. యుకి నీది నీది అయిపోయాక ఇస్తాను. కాజు కట్లీ, కాజు కట్లీ. యా అరే కొంచెం కొంచెం తిను, బాగుందా? ఇక్కడ మరి ఆ మాత్రానికి ఎందుకు నన్ను డైమండ్ చేయమన్నా? చాలా జరిగిందనమాట మా స్వీట్ రెసిపీ జర్నీ. అండ్ దాట్స్ ఇట్ గైస్ ఫర్ టుడేస్ వీడియో. నా సబ్స్క్రైబ్ చేయండి అండ్ నా వీడియో ఎలా ఉంది అనేది కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.